నమస్కారం ఓపెన్ టాక్ విత్ ఆల్ రౌండర్ రవి కార్యక్రమానికి స్వాగతం. ఇంతవరకు ఎంతో మంది ప్రముఖుల అంతరంగాన్ని, ప్రముఖుల యొక్క జీవిత సత్యాల్ని, జీవిత విజయాల్ని ఎన్నో విషయాలు మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకున్నాం. అండ్ ఈరోజు ప్రోగ్రాంలో, ఈనాటి కార్యక్రమంలో ఒక ప్రముఖ వ్యక్తి అనగానే మీ అందరూ బాగా తెలుస్తూ ఉంటుంది. ఎంతో గొప్ప వ్యక్తులు వారి జీవితం నుంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. ఈయన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఒక వ్యాపారిగా ఆయన జీవితం ప్రారంభించి సినిమా తీయాలని ఒక ప్యాషన్ తోటి ఈరోజు ఇండస్ట్రీలోకి వచ్చి పడి లేచి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వచ్చి పాలకొల్లు వాసి పశ్చిమ గోదావరి జిల్లా ఎంతోమంది నిర్మాతలకి, చిన్న నిర్మాతలకి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. 98 చిత్రాలు నిర్మించి ఎన్నో రికార్డులు, ఎన్నో అవార్డులు, ఎన్నో బిరుదులు, పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలో. ఆయనే గౌరవనీయులు మా గురువర్యులు తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు. ఆయన జీవితం గురించి మాక్సిమం సక్సెస్ అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు మీరు చూడని కోణాన్ని, ఇంతవరకు మీకు తెలియని కోణాన్ని ఈరోజు ఈ ఓపెన్ టాక్ విత్ ఆల్ రౌండర్ రవి కార్యక్రమంలో ఆయన అంతర్గతాన్ని, ఆయన మనసులో మాటల్ని చాలా ఓపెన్గా బయటపడబోతున్నాం. గురుగారు కూడా అదేవిధంగా ఓపెన్గా చెప్తారు. నమస్కారం గురుజీ. పిలిచిన వెంటనే వచ్చినందుకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఈ కార్యక్రమం వచ్చేసరికల్లా చాలా ఓపెన్ గా, చాలా తెలియని ఎన్నో విషయాల్ని ప్రేక్షకులు పంచే విధంగా కొత్తగా డిజైన్ చేసాం. సో చాలా మంది ప్రేక్షకులు సక్సెస్ చేశారు ఈ ప్రోగ్రామ్ ని. అదే విధంగా మీరు కూడా మాకు ఆన్సర్ చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు తెలిసి చెప్పను, రైట్ సార్? కాబట్టి ఓపెన్ గా మాట్లాడుకున్న ఇబ్బంది లేదు. రైట్ చెప్పండి సార్. ఏం లేదు, ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితిలో మహమ్మారి వల్ల ఎంతో మంది ఇబ్బంది పడారనేది ఎంత వాస్తవం. అంతకంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వంటి వ్యక్తి కాబట్టి, మీరు ఒక నిర్మాత కాబట్టి సినిమాల గురించి మాట్లాడితే చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీలో పడ్డారని చెప్పేసి అని. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటంటే సార్, కార్డు ఉన్న వాళ్ళకి, ఆర్టిస్ట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో, లేకపోతే నిర్మాత మండలి కౌన్సిలింగ్లో ఉన్నటువంటి మీ వాళ్ళకి, కేవలం కార్డు ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో సిసిసి ద్వారా వాళ్ళకి బియ్యం, నిత్యావసర సరుకులు లేదంటే ఆర్థిక సహాయం అందింది. కార్డు లేని ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులకి సహాయం చెయ్యలేదు, ఎవరిలో మమ్మల్ని పట్టించుకోలేదు అని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా వచ్చి గొడవలు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ఎందుకు ఈరోజు వాళ్ళు లేకపోతే బ్యాక్ బోన్ ఇండస్ట్రీ లేదంటారు? అంటే కార్డు తీసుకోకపోవడం వాళ్ళు తప్ప అసలు ఏంటి, దీని గురించి మీరు ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఎందుకు పెట్టుకుంటారు అంటే ఐడెంటిటీ కోసం పెట్టుకుంటారు. ఇప్పుడు కార్డు ఉన్న వాళ్ళు ముందుగా గుర్తించి వాళ్ళందరికీ 3CCC ద్వారా ఆర్థిక సహకారాన్ని ఇంటికి పట్టుకుని ఇచ్చారు. జనరల్ గా ఎవరైనా సహాయం చేసేటప్పుడు వచ్చి లైన్ నుంచి చూమంటారు. కానీ చిరంజీవి గారు మంచి పని చేశారు, చక్కటి ప్లాన్ చేసి ఎన్ శంకర్ గారు, సి కళ్యాణ్ గారు, ఆ టీం అందరికి, పేర్లు చాలా మంది మర్చిపోవచ్చు కొంతమంది పేర్లు, ఆ టీం అందరికి కలిసి ఒక నిర్ణయం తీసుకుని ప్రతి వ్యక్తి ఇంటికి పట్టుకెళ్ళడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా బ్రహ్మాండంగా చేశారు చిరంజీవి గారు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రెండోది మీరు అడిగారు కదా కార్డు ఉన్నది కార్డు లేదని. ఇప్పుడు కార్డు ఉన్న వాళ్ళకి నువ్వు ఆర్టిస్ట్ అని తెలుస్తుంది. కార్డు లేని వాళ్ళు అందరూ నేను ఆర్టిస్ట్ అంటారు, అందరూ నేను టెక్నీ సినిమా మనిషిని అంటారు. ఎలా అది ప్రూవ్ చేయడం ఎలాగా? అంటే జూనియర్ ఆర్టిస్టులు కోఆర్డినేటర్ ఉన్నారు కదా, కనీసం ఆయనకి సంప్రదించి చిరంజీవి గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళు. ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ కూడా జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటుంది, కార్డు లేని జూనియర్ ఆర్టిస్ట్ ఉండడు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇచ్చారు, జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారి స్టైల్లో తెలిసినంత వరకు ఆయన చేయగలంత సహాయం చేశారండి. అలా కాకుండా చదరవాడ శ్రీనివాసరావు గారు, ఆయన అంతా ఆయన స్పందించి 3 సార్లు కింద 30 లక్షల రూపాయలు డబ్బిచ్చి ప్రసన్న కుమార్ గారికి, నాకు, అలాగే మోహన్ గౌడ్ గారికి, మోహన్ మొట్టపట్ల గారికి, సురేందర్ రెడ్డి గారికి, మా 5కి పని చెప్పారు. ఈ 5 కలిసి దీన్ని, ఈ డబ్బుని ఎలాగ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందో అలా చేయండి అని చెప్పేసి అది మేము నిర్మాత మండలి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసాం. దాంట్లో మీరు అడిగిన కార్డ్ లైన్ మెంబర్స్ చాలా మందికి ఇచ్చాం. అంటే కార్డ్ లైన్ మెంబర్స్ రండి అంటే అందరూ వచ్చేస్తారు. కింద ఏదో పోస్ట్ ఆఫీస్ దగ్గర 12 వచ్చారు, పక్కన హాస్పిటల్ 12 వచ్చాడు, ఆడు వచ్చి ఈడు వచ్చాడు. ఎంతమంది మనం గెస్ట్ చేయగలిగితే మంచివాడు కాదని, దానివల్ల న్యాయం జరగదు. ఇప్పుడు మీకు కార్డు ఉంటే యువత రీజనబుల్ పర్సన్ ఇది మంచివాడు ఇది ఇవ్వచ్చు ఇతనికి, ఇదే మన ఇండస్ట్రీ మనిషిని ఇస్తాం. కార్డు లేకపోతే ఎవరు ఎలా చెప్తారు? ఇక్కడ ఒక ఇంకోటి ఉంది సార్ పాయింట్, కార్డు కనీసం ఒక సామాన్య పర్సన్ కూడా ఇండస్ట్రీలో కార్డు తీసుకోవాలంటే పరిస్థితి ఉంది, కార్డు దొరకడం చాలా కష్టం, ఇంత అమౌంట్ కూడా పే చేయాలని పరిస్థితి అని చెప్పాను. ఒక భయంకర రూమర్ ఉంది బయట, అది డాన్స్ కార్డు అవ్వచ్చు, ఆర్టిస్ట్ కార్డు అవ్వచ్చు, ఏదైనా సరే ఆ స్థితిలో అంటే ఇప్పుడు మనం లోతుకెళ్ళద్దు. ఎందుకంటే మరి నువ్వు ఇండస్ట్రీలో ఏం సాధిద్దామని వచ్చావు?
ఏదో సాధ్యం అంటే దానికి పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. యూనియన్ ఎందుకు పెట్టారు అసలు? నీకు ఎవరైనా 1 రూపాయలు డబ్బు ఎగ్గొడితే ఆ యూనియన్ దాన్ని రుజువు చేయడం కోసం యూనియన్ పెట్టారు. మరి ఆ యూనియన్ కూడా గౌరవించాలి కదా. ఆ యూనియన్ కూడా ప్రిన్సిపల్స్ ఉంటాయి కొన్ని. అంటే మీరు అన్నట్టు కార్డు డబ్బు తీసుకుంటారు, ఆ డబ్బు ఎందుకు తీసుకుంటారు? ఆ కార్డు హోల్డర్స్ సంక్షేమ నిధి కోసం తీసుకుంటారు. అలా ఏదో ఉంటుంది కదా. ఇది ఇప్పుడు మనం సిస్టమ్ అనేది ఒక తయారు చేశారు. ఆ సిస్టమ్ లోపడి మనం రావాలి తప్ప వచ్చి సిస్టమ్ ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే అలా కార్డుకి డబ్బులు తీసుకోరు, కార్డు అక్కర్లేదు అండి. కనుక ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అవుతాడు కదా, ప్రతి ఒక్క టెక్నీషియన్ అవుతాడు కదా. ఇప్పుడు గుర్తింపు కార్డు ఎందుకంటే ఇతను ఆర్టిస్ట్, ఇతను కెమెరా ముందు నుంచి మాట్లాడగలడు బెదలడు అని చెక్ చేసి ఇస్తారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, డబ్బింగ్ ఆర్టిస్ట్ కార్డు ఇస్తారు. ఎందుకంటే ఇది డబ్బింగ్ స్పష్టంగా చెప్పగలడు అని. నా వాయిస్ నేను చెప్పుకోగలగా, నా వాయిస్ ఇంకోటి ఎందుకు చెప్పిస్తాం అంటే మన వాయిస్ ప్రాక్టికల్ గా మాట్లాడడం వేరు, థియేటర్లో డబ్బింగ్ చెప్పడం షింగ్ చేయడం ఇన్ని కాకుంటే కాదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ పెడతారు అందులో ఎవరికైనా మాట్లాడగలగాలి. మాట్లాడేవాడికి మొగోళ్ళు కాదు మనం ఛాన్స్ ఇచ్చేది. మాట్లాడేవాడికి మరి ఎందుకు డబ్బింగ్ చెప్పిస్తున్నారు అంటే దానికి సిస్టమ్ కోసం, ఒక క్వాలిటీ కోసం, అక్కడ అహాభావాలు పలకడం కోసం పెడతారు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. కాబట్టి దాంట్లో నైపుణ్యత ఉన్నవాడిని నిపుణుడిని మనం నియమించి అది కార్డు హోల్డర్ చేస్తారు. దాన్ని డబ్బు కట్టాలా వద్దా ఇవన్నీ ఆ లొకేషన్ సంబంధించిన విషయాలు, అవి మన సంబంధం లేదు. అయినా కార్డు తీసుకుంటే అనేది న్యాయం, అది పద్ధతి. ఈ అసోసియేషన్ ఇంకో అసోసియేషన్ ఇంకో 3 అసోసియేషన్ ఉన్నాయి. ఏదో అసోసియేషన్ నెంబర్ చేయటమే. ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు పెడుతున్నారు వాటికి, ఇంకోటి ఎవడో అసోసియేషన్ పెడతారు ఎక్కడ డెఫినెట్ గా. ప్రతి దాంట్లో ఉండే తెలంగాణ అసోసియేషన్ అని, ఆంధ్ర అసోసియేషన్ అని ఇలా ఉంటాయి కదా. అసోసియేషన్ చేయాలి మెంబర్ గా, ఎక్కడ తక్కువ చేయాలండి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఉంది, ఇక్కడ మా దాంట్లో 30,000 రూపాయలు తెలుగు ఫిలిం ఛాంబర్ లో. ఇంకోటి ఎవరు ఛాంబర్ పెట్టారు దాంట్లో 10,000, మళ్ళీ ఇంకోటి ఎవరు ఛాంబర్ పెట్టారు దాంట్లో 5,000. దానిలో ఏం ఉపయోగం ఉంటుంది మీరు ఆలోచించుకోండి, అది మంచిది ఇది చెడ్డదని మనం చెప్పాం. మీరు మీ కెపాసిటీని బట్టి, మీ అవకాశం బట్టి, మీ ఆలోచన బట్టి మీరు చేసుకుంటున్నాం. కార్డు అనేది, గుర్తింపు కార్డు అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అవసరం. 100 మూవీస్ తర్వాత సత్యనారాయణ గారు ఇంకా సినిమాలు తీస్తారా, లేదంటే 100 తోటి ఆగిపోతారు? ప్రస్తుత పరిస్థితులు బట్టి భయపడతారు. నేనే అసలు భయపడను, నేను తీసే సినిమా నాకు నష్టం రాదు. నష్టం రాగానే ఎలా సినిమా తీయాలో నాకు తెలుసు, కాబట్టి నేను సినిమా తీస్తా. నేను చచ్చిపోయేదాకా సినిమా తీస్తాను ఉంటా. నాకు వేరే ప్రొఫెషన్ లేదు, నాకు వేరే విషయం తెలియదు, కాబట్టి ఈ సినిమా లైన్ లో ఉంటా. నేను సినిమా తీస్తా, అది ఇటు తీస్తానా ప్లాఫ్ తీస్తా నా చేతులు లేదు, ప్లాఫ్ తీస్తుంటా. మీరు ప్లాఫ్ తీసినా మీకు పట్టు తెలుసు ఎక్కడ ఎలా ఏంటి అనేది. ఇప్పుడు ప్లాఫ్ తీసి మళ్ళీ సినిమా తీసుకున్న నువ్వు చెప్పారు చెప్పండి ఎవరు ఎవరు నష్టపోతారు భయపడతారు? ప్లాఫ్ అనేది 1 కోటి రూపాయలు అయిన ప్లాఫ్, 1 లక్ష రూపాయలు ఉన్న ప్లాఫే, ప్లాఫ్ ప్లాఫే కదా. ప్లాఫ్కి సూపర్ ప్లాఫ్, అట్టర్ ప్లాఫ్, మెదడు ప్లాఫ్ నే ఉండవు ఇంకా ఒకటే ప్లాఫ్. సినిమా అనేది జనం చూడలేదు, రిలీజ్ చేశారు, ప్లాఫ్ అయింది ఆ సినిమా. నిజంగా సార్ ముఖస్థుతి కాదు కానీ సినిమా తీయాలి అని ఒక ప్యాషన్ వంటి ప్రొడ్యూసర్కి నిజంగా మీరు ఒక రోల్ మోడల్. నేను మీ జీవితం గురించి చాలా బాగా స్టడీ చేశాను. ఎక్కడో భీమవరంలో అంటే పాలకొల్లు ప్రాంతంలో మీరు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు మీకు అత్యంత సన్నిహితులైనటువంటి ఇప్పుడు ఒక సి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి నేను ఇలా పలానా రిఫరెన్స్, ఎంఎస్ నారాయణ గారి ద్వారా ఇలా రిఫరెన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా సినిమా తీయకుండా ఆయన చెప్పిన మాట మీరు వినడం వల్లే, అంటే నువ్వు సినిమా తీయద్దు నేర్చుకో ఎలా తీయాలి. అందుకే పడు ఆ పని చూడు. 2003 నుంచి 2020 దాకా కూడా నాకు ఏకైక గురువు అన్నయ్య ఉంటే ఎవడైనా ఉంటే మా కళ్యాణ్ గారే. అవును, ఎందుకంటే నాకు ఆ రోజున ఆయన ఫస్ట్ ఒకటి సలహా చెప్పాడు, నువ్వు సినిమా తీయాలనుకున్నావు కదా ముందు నేర్చుకో, నేర్చుకో సినిమా తీద్దు అన్నాడు. ఒక ఐడియా ప్రొడ్యూసింగ్ కూడా నేర్చుకోవచ్చు అని ఒక కొత్త కాన్సెప్ట్. నేను ఏంచేవాడిని, ఆయన సినిమా తీస్తున్నాడు మీ ఆయన జాగ్రత్త అని. ఆ సినిమాకి రోజు షూటింగ్ వెళ్ళి ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎన్ని ఫిల్మ్ తెచ్చి ఎన్ని క్యాన్ ఫిల్మ్ తెచ్చారు, ఎన్ని క్యాన్ ఫిల్మ్ లోడ్ అయినాయి, ఎన్ని క్యాన్ లేకున్నాయి, ఇవి రాసుకునేవాడు అంతే, నాకు వేరే పని లేదు. నాకు రోజు సాయంత్రం ఆయన దగ్గరికి చూపించేవాడిని. అప్పట్లో వాట్సాప్లు మెసేజ్లు అంత ఈజీగా లేవు, అంటే అంత ట్రెండ్ లో లేవు. ఇప్పుడు ఎక్కడో ఆడు ఫోన్ ఉందంట, అంటే అంత గొప్ప ఫోన్ సెల్ ఫోన్ నోడు గొప్ప ఫోన్ కింద ఎక్కడనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. మనం ఆయనకి రోజు చెప్పేవాళ్ళం, అదే నేర్చుకున్నాం, నేర్చుకున్నాం కాబట్టి ఈవేళ అయినా బోల్డ్ పొగట్టాం, అది వేరే విషయం. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎస్ ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంత సక్సెస్ అయ్యారు. నేను కూడా కళ్యాణ్ గారు సినిమా తీయట్లేదు, ఒకసారి బాధపడి ఆయన కోపం వచ్చి నేను వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి నేను వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సినిమా తీద్దాం ప్లాన్ చేసి ఆడని మోసం చేసి మళ్ళీ ఇదే కళ్యాణ్ గారు నన్ను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నాకు సపోర్ట్ చేసి ఆడికి అన్ని చేయించాం. ఏంటంటే ఒక మనిషిని నమ్మేం జీవితంలో కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎప్పుడు నేను పోయేదాకా ఆయన వెంటే ఉంటా. ఒక రాజకీయంగా ఎలక్షన్ లో ఛాంబర్ లో వాటిలోని ఉన్నా సరే ఎప్పుడు నేను కళ్యాణ్ ఊపే, ఎందుకంటే ఆ రోజు మనకు మంచి సలహా ఇచ్చాడే. ఈవేళ మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆ రోజు మనకు ఆయన ఒకటి ఫ్రెండ్ ఆయన ఒకటి మన అన్ని వేళ్ళు మనయ్య అంటాం. నేను అంటూ ఫ్యామిలీ మెంబర్ అంటుండి ఆయన ఆస్తిలో వాటా లేదు కానీ ఆయన వారసత్వం ఇంట్లో మన వాటా ఉంది. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం, దాని మీద చాలా మంది ఆలోచిస్తుంటారు ప్రతి దాని గురించి ఏం అవసరం. కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టులే అంటూ ఉంటారు సినిమాలో ఒక 4 కుటుంబాల వరకే, కేవలం కొంతమంది వరకే సినిమా ప్రపంచాన్ని సినిమా దాన్ని వెళ్తారు.
ఆ వాళ్ళు మాత్రమే దాన్ని ఫైనల్ డిసిషన్ చేస్తారు ఎవరైనా వస్తే కనుక ఇది ఎంత అంటారు ఈ రూమర్సా రైట్ అంటే ఎగ్జాంపుల్ ఏమండి మీకు ఇంగ్లీష్ లో ఉన్నారు కదా ఎవరో బుద్ధులేని అవుతాడండి బుద్ధులను మనం కూడా దాన్ని ఆలోచించుకోవాలి ఇంగ్లీష్ లో నలుగు కుటుంబాలు ఏంటండి ఎవరి టాలెంట్ ఉంటే అది వస్తాడు టాలెంట్ ఎవడో తొక్కేయగలరా ఇప్పుడు సపోజ్ దాసనారాయణరావు గారు క్రియేటర్ ఓ 100 మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు ఆయన 100 మంది హీరోలు చేశాడు 100 మంది డైరెక్టర్లు చేశాడు ఎంతో మంది చేశారు కదా ఆయన మరి అలా అబ్బాయి హీరోగా ఆయన ప్రూఫ్ చేసుకోలేకపోయారు కదా బోల్డ్ సినిమా తీశారు కదా అయిపోయింది రాఘవేంద్రరావు గారు అసలు ఆయన సినిమా తీస్తే చాలు ఆయన సినిమాలు యాక్ట్ చేస్తే చాలు అని జనం వాళ్ళు కట్టుకుంటూ ఉండేవారు కదా మరి వాళ్ళ అబ్బాయిని హీరో ట్రై చేశారు కదా సక్సెస్ అయ్యారు అంటే టాలెంట్ లేదు సక్సెస్ అవ్వలేదు టాలెంట్ ఉంది సక్సెస్ అయ్యారు ఇప్పుడు నాగార్జున గారి ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే సురేష్ బాబు గారి ఫ్యామిలీ అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది డబ్బు ఉంది ఇప్పుడు మీకు టాలెంట్ ఉండొచ్చు మీకు డబ్బు లేదు అందులో మేము తొక్కేసాడు కాదు అది మీకు దమ్ము ఉంటే రాజ్తారు ఉన్నాడండి అడిగే బ్యాక్డ్రాప్ ఉంది అడిగి అయ్యాడుగా అలాగే విజయ్ దేవరకొండ ఉన్నాడు అతను హీరో అయ్యాడుగా అంటే ఎంతో కొంత టాలెంట్ ఉండే మనలో ఉంటే మనల్ని ఎవరు తొక్కలేదు నాలుగు కుటుంబాలు వెళ్తున్నాయని తొప్పండి ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు నల్లగా ఉంటాడు అనుకోండి మా అబ్బాయి హీరో చేస్తే ఎవరు చెప్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను అంటే నీకు నాకు డబ్బు ఉంది నా కొడుకున్నాడు అంటే నీ కొడుకు నీకు బంగారం జనానికి కాదు కదా నువ్వు ప్రేక్షకులకు వెళ్ళినప్పుడు ప్రేక్షకులకు ఏం కావాలో చూపించాలి తప్ప నువ్వు నీకు నచ్చిన తీరు కుదరదు కదా నీ ఇంట్లో చూసుకుంటే నువ్వు నీ నచ్చిన తీసుకోవాలి మేరే పెళ్లి వీడియోలో తీసుకోవాలి తప్ప అలాగే ఏంటంటే టాలెంట్ ని ఎవరు ఆపలేరండి ఎంఎస్ నాన్న గారు అబ్బాయి ఉన్నాడు ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళ అబ్బాయిని హీరో చేద్దాం ట్రై చేశారు అవలా బాబుమోహన్ గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి హీరో చేద్దాం ట్రై చేశారు అవలా గుర్తుంది కదా మొన్న మొన్న గౌతమ్ రాజు గారు వాళ్ళ అబ్బాయిని హీరో చేద్దాం ట్రై చేశారు అవలా అంటే అవుతారు ఒక నాలుగైదు సినిమా నాలుగు సినిమా ఇలా చేస్తుండగా అలవాటు పడతారు ఇప్పుడు మన బన్నీ ఉన్నారండి బన్నీ మొదటి సినిమాకి అయిపోతే హీరో ఏంటి అన్నారు మరి ఇవాళ ఇతనే హీరో అని చూపిస్తున్నారు అతను కష్టపడ్డాడు అతను ప్రాక్టీస్ చేశాడు బోల్డ్ అంతా స్ట్రెయిన్ చేశాడు అతను ఏముంది ప్లస్ బ్యాక్ డ్రాప్ ఉంది అది అరవింద్ గారు అబ్బాయి ఆ చిరంజీవి గారు మేనల్లుడు ఎన్ని అప్పుడు వెళ్ళిపోతే మరి ఇదే ఫ్యామిలీలో ఇంకొక అబ్బాయి ఉన్నాడు మరి ఆ అబ్బాయి పైకి రాలేదుగా చిరంజీవి గారు సొంత అల్లుడు రెండు సినిమాలు తీశారు అయిపోయింది ఆడలేదుగా మరి చిరంజీవి గారు వాళ్ళు ఆడి అయ్యి ఆడలేదు కదా అది తప్పు అండి అలాగే రాజమౌళి గారు సమర్పించిన ఒక సినిమా తీశారు ఒకటి ఏదో ఒక సినిమా పేరెంట్స్ ఆ సినిమా ఒక రోజు కూడా రాలా మరి అదే రాజమౌళి గారు త్రిపుల్ ఆర్లో ఎన్ని సూపర్ డూపర్ హిట్లు అవుతుంది ఎందుకు అవుతున్నాయి ఆ సినిమాకి రాజమౌళి సంబంధం లేదు రాజమౌళి గారి పేరు ఊరికి వాళ్ళు వాడుకున్నారు సమర్పించి నేర్చుకున్నారు అలా కే రాఘవేంద్ర సమర్పించిన కూడా మూడు సినిమాలు వచ్చినాయి మూడు కూడా రాలా సమర్పించనేది అభిమానంగా వేసుకునేది ఆశిస్తుంది తప్ప అతని టాలెంట్ తీయడం లేదు రాజమౌళి టాలెంట్ ఆ సినిమాలో లేదు రాఘవేంద్ర టాలెంట్ ఆ సినిమాలో లేదు కాబట్టి ఫెయిల్ అయింది ఒరిజినల్ గా ఉన్న సినిమాల్లో టాలెంట్ ఉన్న సినిమాలు ఉన్నాయి హైట్ అయ్యి అలా అభిజయం డైరెక్టర్ ఉంటే రాజమౌళి మరి అందుకనే ఈవేళ ఏమంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి కారణం ఏంటి వాళ్ళు ఒరిజినాలిటీ ఉంది కాబట్టి ఇది తప్పు తీసేయండి ఏది ఇండస్ట్రీ ఉందని తప్పు ఆ నలుగురు కుటుంబాల్లో ఫైనల్ డిసిషన్ వాళ్ళేనంట కదండి ఫైనల్ డిసిషన్ ఆ నలుగురు పెద్దలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి గారి శాసనం అందుకే రాజశేఖర్ మాట చెందలేదు అది తప్పండి అది అన్ని రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు వాళ్ళకి ఏదో కాంప్రమైజ్ చేశారు రాజశేఖర్ అనే వ్యక్తి హీరో గారు స్టేజ్ మీద మాట్లాడద్దు ఆయన ఏం చెప్పాడు మంచిని మైక్ లో చెప్పు చెడుని చెవిలో చెప్పు అన్నారు ఆయన ఆ చెడుని మైక్ లో చెప్పారు మంచిని చెవిలో చెప్పారు కాబట్టి ఆయన కోపడ్డారు అయ్యి ఎన్ని తాత్కాలిక నాలుగు పోతే అయ్యి కలుస్తారు కదా అది ఏంటంటే ఆయన కోపడింది అత ఇండివిజువాలిటీ మీద కాదు నువ్వు ఈ సందర్భంలో మాట్లాడద్దు ఆ విషయం అనే గురించి మాట్లాడారండి అలా ఈవేళ పొద్దున నరేష్ గారు జీవిత గారు కలిసి వచ్చారు మీరు ఊహిస్తారా ఇది తప్పు అయినా ఆ రోజున కోపాలు కాపలు ఉంటాయండి అలా మోహన్ బాబు గారు చిరంజీవి గారు పడదా అంటారు మరి మనం స్టేజ్ మీద చిరంజీవి గారు మోహన్ బాబు గారు జోకులు వేసుకుని మామయ్య తాతయ్య నాన్న బాబాయ్ అని చాలా క్లోజ్ గా మాడుకున్నారు కాబట్టి అయింది తప్పు సినిమాలో ఆ రోజుకి ఆ రోజే తర్వాత మళ్ళీ మర్చిపోతారు అయినండి